ఏంటి సామాన్యుల పరిస్థితి ఎలా ఉందంటే ఏముందండి, పూట పూటగా తెచ్చుకొని తినే వాళ్ళు ఉంటారు. మరి ఎంతంత కరెంటు బిల్లులు పెరుగుతున్నాయి, మేము ఎట్లా కట్టాలండి? లేని వాళ్ళు ఉంటాం, ఉండేవాళ్ళు ఉంటారు, కూలి పనులు చేసుకునే వాళ్ళు. మరి ఇంతంత పెరిగితే ఎట్లా బతకాలి? మరి ఇట్లా అన్ని పెంచేశారు. నూనె పేదవాళ్ళ ప్రభుత్వం కదమ్మా ఆయన అందిస్తాను. పేదవాళ్ళు నేను ఉన్నాను, చూశాను, ఎవరన్నారా? ఎప్పుట్లానే వస్తుంది, ఇంకా పెరిగింది. ఏం తగ్గింది మనకి? అన్నీ పెరిగిపోయినాయి, ఏది తప్పట్లేదు. ఈ చేత్తో ఇస్తున్నాడు, ఈ చేత్తో తీసుకుంటున్నాడు, ఏముంది ఇంకా ఈ ప్రభుత్వం? ప్రజలకు తెలుస్తుందంటావా ఈ చేత్తో ఇచ్చేది? తెలుస్తుంది. ఇంకా ఈసారి ఏమో నమ్మకం లేదు జనాలకు కూడా. మరి ఇట్లా అన్ని పెరిగిపోతే ఏం కడతారు? నూనె దానికి ఇప్పటికీ ఇంత రూపాయిది, 2 రూపాయలు 3 రూపాయలు అయ్యే పరిస్థితి ఉంటే మరి సామాన్య కూలీ పెరుగుతుంది? మా కూలి ఏం పెరుగుతుంది? కూలి కూడా 170 రూపాయలు కూలి మాకు మటుకు. ఇప్పుడు పోయి సాయంత్రం 6 గంటలకు వచ్చేస్తాం మేము ఇంటికి. ఇంకా మరి అట్టేటప్పుడు ఇంకేముంది? ఒక నూనె ప్యాకెటే వస్తుంది ఒక పూట కూలీ తెచ్చుకుంటే. మరి అన్నీ పెరిగిపోయినాయి, ఏందో లేండి, అట్లా సాగిపోతుండే. ఆయన చెప్పిన దానికి జరిగేదానికి అసలుకి ఇట్లా చేయటం కూడా చాలా బాగోలేదండి పద్ధతి. ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నాడండి పేదవాళ్ళకి, ఇచ్చే పింఛను లేని వాళ్ళకి, ఇప్పుడు ఉండేవాళ్ళకి పింఛను, లేని వాళ్ళకి పింఛను. ఇప్పుడు ఉండో, ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఇప్పుడు 40 సంవత్సరాల వాళ్ళకి పింఛను అంటున్నాడు. మరి ఈ డోక్రాలు వస్తున్నాయి, ఇవన్నీ పెంచేసాడుగా. ఏదో ఒక పింఛను, ఒక ఇళ్ళ ఇద్దరు ఒక ఇంట్లో ఏదో ఒకరికి ఇవ్వాలి పింఛను. ఆ పింఛను, ఈ పింఛను, అన్ని పింఛను, ఇవన్నీ వృధా. దేనికి పనికి వస్తాయి ఈ డబ్బులు? ఇప్పుడు ఈ రోజున అన్ని ధరలు పెరిగిపోయి, నిత్యావసరాలు పెరిగిపోయి, నేను పథకాలు ఇస్తున్నాను, సరిపోద్దమ్మా? ఎందుకు సరిపోద్ది? ఒక్కొక్కరికి అందుతున్నాయి. ఇప్పుడు ఒక ఇంట్లో ఎంప్లాయ్మెంట్ ఉంటే వాళ్ళకి ఇంట్లో పింఛను పోతుంది, తల్లి ముసలోళ్ళకి. వాళ్ళు ఎక్కడో జాబ్ చేసుకుని వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ కార్డులో ఇల్లు ఉన్నందుకు బియ్యం పింఛను కూడా తీసేశారు. మరి అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏందండి? వినుకొండలో చేసే కళ్ళు చేస్తున్నారు, మా బజార్ నుంచి చేయట్లేదండి. మొన్న గెలి మాది కొత్తపేట, మాది ఇక్కడ కాదు, పడేశారు. అదేమంటే కాస్త బాగు చేయండి రోడ్డు అంటే అంటాడు, పైనుంచి డబ్బులు శాంక్షన్ కాలేదు. వచ్చాక బాగు చేస్తాం, ఈ లోపు మేము బాగు చేసుకుంటే పేరు సొమ్ము ఒకటిది సోకు ఒకటిదా. ఆ గెలిచిన అయినా కొద్దిగా బాగు చేయాలి. ఎన్నిసార్లు అడిగినా పైనుంచి ఆర్డర్ రాలేదు అంటారు. మేము వెళ్ళకుండా ఎందుకు చేయలేదు? అప్పుడు ఆయన చేశాడు, అందరు చేశారు. కాకపోతే ఇప్పుడు ఇలా ప్రభుత్వం, వాళ్ళ ఇష్టం రాజ్యం, మనం మాట్లాడతాం. ఎట్లాగ పడ్డాయో దేవుడికి తెలుసు. ఒక అందరు ఉత్సాహంతో ఉల్లాసంగా వేశారు, ఏం బాగా చేస్తాడు చేస్తాడు అని. ఏందోలే, అప్పుడు అట్లానే ఉంది, ఇప్పుడు ఎట్లా? మా బోటి వాళ్ళకి కష్టం తప్పట్లేదు, కష్టపడాలి. ధాన్యానికి రేటు ఉంటే రైతు బాగుపడతాడు, కానీ ఆటో వాడికి అందించి, వాడికి చేపలు పట్టుకునేవాడికి అందించి, ఈడికి అందించి, వాడు ఆ 100 తీసుకొని తాగి అక్కడ పనుకోవటమే కానీ ఏం పనులు చదువుతున్నాయండి? కూలీలు అన్నీ పెరిగిపోతుండే. మరి ఎందుకనమ్మా ఈ రోజున రైతు ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించే రైతుకి గిట్టుబాటు ధర లేకేనండి? బీళ్ళు పెట్టుకొని కూర్చుంటున్నారు రైతులు, అట్ట కౌలు రైతుకు కూడా గిట్టుబాటు అవ్వట్లేదండి. మరి ఈరోజు రైతు ప్రభుత్వం అందిస్తాను సంక్షేమ ఫలాలు, రైతు రాజ్యం అని చెప్పి అన్నాడు కదమ్మా ఆయన. ఈ జగన్ పాలన వచ్చిన తర్వాత అందరిని సోమరిపోతులు చేస్తున్నాడు అండి, ఇంకేం లేదు. తెలియదంటే అమ్మా ఆయనకి ప్రజలు ఏమనుకుంటున్నారు సోమరిపోతులు? అందరిని సోమరిపోతులు చేస్తున్నాడు అంతే. ఈ ఉచిత బియ్యం ఇవన్నీ శుభ్రంగా అదే రేట్లు పెరిగితే, ధాన్యానికి రేట్లు పెరిగితే రైతులు బాగుపడతారు, అందరు శ్రమించి పని చేసుకుంటారు, బాగుంటది కానండి. ఏముంది లేదు, ఆ మాండ ఊరకు వచ్చిన దీంతో కూర్చోడం, ఆ ఆటో వాడు ఊరకు వచ్చిన ఇలా ఇవ్వాలి, ఏముంది ఈ డబ్బులు సరిపోతాయి తాగటం కూర్చోడం. అదే వాడు కష్టపడి రూపాయి లాభం వస్తే ఆ లోప, ఇది కష్టపడితే రూపాయి వచ్చింది, ఈ రూపాయలు పావుల దాచుకుందాం అనుకుంటాడు, కానీ ఊరకు వచ్చిందంటే ఊరకు వచ్చినట్టే ఖర్చు పెడుతున్నాడు వాడు. మరి ఇంత తెలిసి ఇంత ఒక సామాన్యుడు ఇంతగా ఆలోచిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మరి వీళ్ళ పరిస్థితి ఏంటమ్మా? ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉన్న బ్రహ్మనాయుడు గారు ఏం పట్టించుకోడంటావా? రైతులకు ఇంత సమస్యల్లో ఎవరికి వాళ్ళు అందరు స్వార్థంతో చేస్తున్నారండి, ఎవరి స్వార్థం వాళ్ళకి అవుతుంది? అసలు రైతులను పట్టించుకునే వాళ్ళు లేరండి. రైతులు ఇంకా ఇట్లానే 2 ఏళ్ళుంటే పొలం అంతా బీడు పెట్టుకోవడమేనండి. పామాయిల ధరలు కూడా పెరిగినాయి, కానీ బియ్యం ధర మాత్రం అండి. మేము బెండకాయలు పండిస్తే 5 రూపాయలు కడుగుతున్నారు, వాడు పక్కన ఎత్తుకుపోయి నీ బయట వాళ్ళు కొనుక్కునే వాళ్ళకి 30 రూపాయలు అమ్ముతున్నాడు. వీడు పండించినాడికి మందు కొట్టి ఇవన్నీ చేసినాడికి ఏమీ లేదు. చేను 10 లక్షలు పెట్టి చేను కొనుక్కొని మళ్ళీ దాన్ని దుక్కి సాగు చేసి పండించి ఇవన్నీ చేసినోడికేమో 5 రూపాయలు, ఇక్కడ చేసి పోయి అక్కడ అమ్ముకున్నోడికేమో 30 రూపాయలు, 20 రూపాయలు లాభం, 10 రూపాయలు లాభం. డలారు రాజ్యం అయిపోయిందండి, ఏం లేదు. రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, వ్యాపారాలను చేయాలని చేయలేకపోతున్నాము. ఇంతకుముందు 80 రూపాయలు 90 రూపాయలు పామాయిల్ ఉన్న, 40 రూపాయలు పామాయిలు, 75 రూపాయలు శనగపిండి, 90 రూపాయలు అయింది. ఏం చేయాలండి వ్యాపారాలు చేయలేము. అందరికీ పేదలకు అందరికీ సరైన పాలన అందిస్తాను, అందరి అన్ని వర్గాలకి
మంచి పాలన అందిస్తాను కదండి చెప్పండి. మాటలకి చేతలకి సంబంధం లేదు, అప్పుడు మాటలకి ఇప్పుడు మాటలకి సంబంధం లేదు. మరి ఏమనుకున్నారు సార్, ఓట్లు వేసే ముందు అసలు ఎలా ఉంటుంది అనుకున్నారు? సరే, ఏదో బాగా చేస్తాడు అనుకున్నాము, ఈ విధంగా తయారైంది. ఎందుకు ఆలోచించారండి? ఆలోచిస్తారు, కష్ట సుఖాలు ఆలోచించకుండా ఉండరుగా, సమస్యలు బాధలు ఇవన్నీ ఆలోచిస్తారు, కంపల్సరీ చూస్తారు. ఉచిత పథకాలు అంటే సరే ఆయన ఆలోచనలో తీసుకునే వాళ్ళు తీసుకున్నారు, సరే వాళ్ళకి ఇబ్బంది లేదండి, ఆ భారం అనేది అందరి మీద పడుతుంది అండి. మిడిల్ క్లాస్ వాడే ఇబ్బంది పడతారు. అవును. సరే, వినుకొండ ప్రాంతంలో ఈ రెండేళ్ల నుంచి జరిగిన డెవలప్మెంట్ కానీ ఏదైనా అభివృద్ధి అనేది ఉందంటారు? ఏమీ లేదు. ఏముంది డెవలప్మెంట్? నూనె ప్యాకెట్ 70 రూపాయలది 100 150 రూపాయలు అయింది. ఇసుక 3000ది 8000. ఇప్పుడు రేషన్ ఇచ్చేస్తున్నారు. ఇంతకుముందు కోటకాడపోయి తెచ్చుకునే వాళ్ళు ఆడవాళ్ళు, ఇప్పుడేమో ఏదో పెట్టాడు ఇంటింటికి రేషన్ అన్నారు. ఎక్కడ వాడు సెంటర్లో పెడుతున్నాడు, ఇంటికాడికి ఆడొస్తున్నాడు, అది ఒక బొక్క. ఏం లేదు, శూన్యం. అది మరి ఈ రోజున వినుకొండలో రోడ్లు కానీ లేకపోతే ఒక పరిశ్రమలు కానీ డెవలప్మెంట్ ఏం మాట్లాడపని లేదు. ఏముంది, జనానికి డబ్బులు వేస్తున్నాడు అంతవరకే. ఆటో వాళ్ళకి 10000, దానికి 10000, దీనికి 10000 వేస్తున్నాడు, కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఆ డబ్బులు 2 రోజులు అవబడతాయి, తర్వాత ఏమవబడతాయి? అది కూడా అప్పులు చేసే కదా సార్. ఈరోజు ఏదైనా ఫ్యాక్టరీ పెట్టి 10 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తే అది లెక్క వేరు, కానీ డబ్బు అమౌంట్ వేస్తున్నాడు, ఉపయోగం ఏముందా? ఏమి లేదు శూన్యం. మరి అప్పులన్నీ భారం మన మీద పడుతున్నాయి. అవును, ఇప్పుడు ఇంత ఎప్పుడు లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత చెత్తకి 60 రూపాయలు 100 రూపాయలు ఎప్పుడు లేదు. ఈరోజు 60 అన్నాడు, రేపు 100 అంటాడు, ఆ తర్వాత 200 అంటాడు. సచ్చుడు కట్టాలి తప్పదుగా. మరి ఎట్లా సార్ ఓట్లు ఎట్లా పడ్డాయి అంటారు? ఒక అవకాశం, ఒక ఛాన్స్ అవకాశం అన్నారు, చూశాడు. ఏమి ఉపయోగం ఉంది? గత ప్రభుత్వంలో ఏం జరగలేదంటారా? అంటే ఆంజనేయులు గారి హయాంలో ఇక్కడ వినుకొండ జరిగిన అభివృద్ధి కానీ ఏం లేదంటారా? వినుకొండ హయాంలు అంటే పర్లేదు కొంతవరకైనా, ఇది ఇంకా దారుణం కదా. ఏం ఉపయోగం లేదు. బ్రహ్మనాయుడు గారు ఈ రోజున ఎవరైనా ఏదైనా సమస్య చెప్పుకోవడానికి వెళితే ఆయన పట్టించుకునే పరిస్థితి ఉందా సార్? ఆయన సరే ఆయన కాడ పోతుంది, ఎవరు వస్తుంది ఎవరు? ప్రభుత్వం అసలు పథకాలు ఏమున్నాయి, ఏదైనా అవసరాలు ఏమున్నాయి? వాలంటీర్ అన్నారు, వస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఏదో చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ అయినా కరెక్ట్ ఏం కరెక్టే ఉంది అసలు? దేనికి వాలంటీర్? దేనికి చెప్పు, దేనికి వాలంటీర్? తప్పుడు పనులు జరగలేదా? ఇంత పనులు జరిగినాయి కదా, వాలంటీర్ లేకుండా పనులు జరిగినాయి కదా, ఇప్పుడు జరగవా? అంత అంత ఇది ఎందుకు జనం డబ్బు వేస్ట్? కానీ ఓవరాల్గా ఉంటారు సార్ ఈ రెండేళ్ల పరిపాలన. ఏం ఉపయోగం లేదు సార్. అది ఓట్లు మాత్రం గెలిపించాము, పొరపాటు చేశారు. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింధ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.